బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జీహెచ్ఎంసీ ఎన్నికల నామినేషన్ ఉపసంహరణ పర్వం ముగియడంతో కలెక్టర్ బరిలో నిలిచిన అభ్యర్థుల వివరాలను ఎన్నికల అధికారులు ప్రకటించారు. మొత్తం 2900 మందికి పైగా అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా ఉపసంహరణ స్కూటీని అనంతరం 1121 మంది బరిలో ఉన్నారు. అభ్యర్థులు పోటీలో నిలిచినట్లు అధికారులు తెలిపారు. అధికార టీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ పార్టీలు దాదాపుగా మొత్తం 150 డివిజన్లను తమ అభ్యర్థులను బరిలో నిలిపాయి. టీడీపీ నుంచి 105 మంది, ఎంఐఎన్ నుంచి 50 మంది పోటీలో ఉండగా ఇతర పార్టీలు స్వతంత్రులు 500 మందికి పైగా తమ అదృష్టాన్ని పరీక్షించబోతున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సత్యరాజు అందిస్తారు. సత్యరాజు, సంబంధించి విడుదల చేసింది మొత్తం 1130 మంది పోటీలో ఉన్నారు. తమ అదృష్టాన్ని వివిధ పార్టీల నుంచి పరీక్షించుకునేందుకు నామినేషన్ అయితే దాఖలు చేశారు. ఇందులో అధికార టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య విపరీతమైన పోటీ ఏర్పడే అవకాశాలు అయితే కనిపిస్తుంది. చాలా చోట్ల ద్విముఖ పోటీతో పాటు కొన్ని చోట్ల ద్విముఖ పోటీ కూడా కనిపించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. నామినేషన్ల ఘట్టం తుది గడువు ముగియడంతో ఏదైతే ఫైనల్ జాబితా రావడంతో ఇకపై ఈ రోజు నుంచి అన్ని పార్టీలు ప్రచారం మీద దృష్టి సారించి ఇప్పటికే టీఆర్ఎస్ ఈ విషయంలో ముందుగా ఉండగా కేటీఆర్ ఇప్పటికే 2 రోజుల కింద రోడ్ షోలు స్టార్ట్ చేశారు. అదేవిధంగా బీజేపీ కూడా కేంద్ర మంత్రుల బృందాన్ని, కేంద్ర స్థాయి నాయకులను కూడా రంగంలోకి దించి ప్రచారాన్ని ముమ్మరం చేసే పరిస్థితి అయితే ఉంది. కాంగ్రెస్ కూడా పెద్ద ఎత్తున ప్రణాళికలు రూపొందించుకుని రంగంలోకి దిగుతున్న పరిస్థితి. మరోవైపు పాతబస్తి వరకు చూసుకున్నట్లయితే ఎంఐఎం ఎక్కడికెక్కడ తమ స్థానాలు పదిలీ చేసుకునే క్రమంలోనే ఇప్పటిదాకా 44 స్థానాలు ఉన్నాయి. దాన్ని సంఖ్య పెంచుకునేందుకు యాభైకి ఖచ్చితంగా సాధిస్తామని ధీమాలో అసదుద్దీని వహించి ఇప్పటికే ధీమాలు వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇక మరోవైపు చిన్న చిన్న పార్టీలు కూడా తమ అదృష్టాన్ని ప్రకటించుకునే క్రమంలో ఉన్నారు. చాలా చోట్ల రెబల్స్ ఉన్నప్పటికీ నిన్న సాయంత్రం ఏదైతే విత్డ్రావల్ సందర్భంగా చాలా మంది అధినాయకులు రెబల్స్ గా ఎవరైతే రంగంలో దిగుతున్నారో విత్డ్రా చేయించిన వారికి బొచ్చగింపుల పర్వం ఫలిస్తాడు చెప్పుకోవచ్చు. దాదాపు అన్ని పార్టీల్లోనూ ఈ రెబల్స్ మీద తప్పినట్టు అయింది. అయితే బీజేపీకి కొన్ని చోట్ల రెబల్స్ భారం ఉండేటట్టు కనిపిస్తుంది. అసంతృప్తి ఏదైతే టిక్కెట్ దగ్గర అసంతృప్తిలో ఉన్నారో వారంతా తిరుగుబాటు బాగుంటా ఎగడేసేందుకు బీజేపీలో ఎక్కువ మంది కనిపిస్తున్నట్టు కనిపిస్తుంది. మొత్తంగా ఈ రోజు నుంచి ప్రచారం అయితే ఉప్పొందుకుని ఉంది. రైట్ సత్యరాజు, థ్యాంక్ యూ.